మా గిరి మా సప్తగిరి లీడ్ రోల్లో ఒక సినిమా అంటే ఐ మీన్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి మా ఇద్దరి జర్నీ ఒకేసారి స్టార్ట్ అయింది. అంటే తను ప్రేమ కథ చిత్రం షూట్లో ఉన్నాడు, అంటే అప్పుడే నేను కూడా తన్ని నా మూవీలో తీసుకోవడం. అండ్ తనతో వర్కింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది. వై? బికాస్ మా ఇద్దరం ఒకే రాయలసీమ కాబట్టి తనకి, అంటే ఐ మీన్ నేను రాసిన డైలాగ్స్ అన్నీ కూడా తను పలుకుతా ఉంటే నాకు ఎందుకో బాగా ఇష్టం. ఐ మీన్ చాలా కోఆపరేటివ్ తను. అండ్ నా రెండు మూవీస్లో సక్సెస్ చాలా మేజర్ పార్ట్ తనకి ఇవ్వచ్చు. వై? బికాస్ తను చాలా బాగా చేశాడు రెండు సినిమాలు కూడా. సో కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు తెలిసి ఇది చాలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్, ఎందుకంటే రామ్ ప్రసాద్ గారి కెమెరా. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారికి. సినిమా చేస్తున్నానని అన్నాడు. అంటే తను యాక్చువల్లీ ఎప్పటి నుంచో చాలామంది ఇద్దరు ముగ్గురు తన్ని సినిమా చేయమని అప్రోచ్ అయ్యారు. ఎప్పుడు కూడా తను ఎప్పుడు కమిట్ అవ్వలేదు. అంటే తన రేంజ్ ఏంటో తనకి తెలుసు, తనలో ఉన్న ప్లస్లు తెలుసు, తనకున్న మైనస్లు తెలుస్తాను. అట్లాంటిది నేను అంటే తనకి ఏ కథలో తను కనపడితే బాగుంటుంది అనుకుంటాడో అలాంటి కథ దొరికినప్పుడు ఎప్పుడన్నా చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. అంతేగాని ఒక హీరో అయిపోవాలని ఎగ్జైట్మెంట్ కానీ యాంగ్జైటీతో తెర మీద కనపడాలని అలా కాకుండా ఒక క్వాలిటీ ప్రొడక్ట్లో ఒక మంచి కథతో తను బయటికి రావాలనుకున్నాడు. అట్లాగే నిజంగా తిరుడన్ పోలీస్ అనే ఒక తమిళ సినిమా మాతృగా వచ్చిన సినిమాని తను కూర్చుని ఒక కొన్ని మార్పులు చేర్పులు అన్నీ చేసుకుని ఈ సినిమా సప్తగిరి ఎక్స్ప్రెస్ లాగా తీసుకొచ్చాడు ముందుకి. ఫస్ట్ డే కనిపించిన తర్వాత ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాడు. కానీ అంత బడ్జెట్ మరి పెడతారా అంటే లేదన్న, బాగా తీద్దాం అనుకుంటున్నారన్నాడు. దాని తర్వాత మొన్న రీసెంట్గా కొన్ని పోస్టర్స్ అవి ఇవి చూపించాడు. నిజంగా ఒక కమిట్మెంట్తో చేశాడు సినిమా, ఒక డెడికేషన్తో. చాలా బాగా వచ్చిందని విన్నాను సినిమాని. సినిమా గురించి మధ్య మధ్యలో వింటున్నాను, యాక్చువల్గా తన గురించి కూడా చెప్పాను. ఇవాళ పోస్టర్ కానీ ఇవన్నీ చూస్తే కూడా నిజంగా ఒక అరుణ్, చాలా మా టీంలో వర్క్ చేసిన పర్సను అరుణ్ కూడా, ఏంటంటే తను విజువల్గా చాలా మంచి స్ట్రెంగ్త్ ఉన్నవాడు. అయితే ఈ సినిమాకి తను ఏ డైరెక్టర్ అయితే బెటర్ అంటే నేను కూడా అరుణ్ అన్నాను. తనకు కూడా అలాగే అరుణ్ అయితే బాగుంటుందని అనుకున్నారు. అట్లాగే వాళ్ళు ఇద్దరు కలిసి ప్రయాణించి ఒక మంచి ప్రోడక్ట్ని చేయడానికి సహకరించారు నిజంగా. అలాగే మెయిన్ డాక్టర్ ఆయన కూడా యాక్చువల్గా కొత్త రవి గారు, అలాంటిది ఇలాంటి సినిమాతో ఒక మంచి సినిమా తీయాలి అనే సంకల్పంతో ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్కి ఎక్కడ కూడా మనీ ఎక్కడ ఎక్కువ అవుతున్నా సరే తీసే ఆర్టిస్ట్ అని కాకుండా క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి నిజంగా మంచి బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. చాలా ప్రొడక్ట్ నిజంగా చాలా బాగుంది. ఈరోజు ఇదేదో మనం ఏదో మామూలుగా అందరి గురించి కావాలని మాట్లాడుకున్నట్టు మాటలు కాదు ఇవి. ఇవి మనస్ఫూర్తిగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, అందులో డౌట్ లేదు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ కూడా నా విషెస్ చెప్తున్నాను. ఇలాంటి మంచి కథలు తను ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సహజంగా ఏదోలో క్యారెక్టర్ అనుకున్నాను. తీరా చూస్తే షూటింగ్కి వెళ్ళిన తర్వాత నేను ఈ మధ్యకాలంలో జ్యోతిలక్ష్మి తర్వాత చాలా సినిమా అవకాశాలు వస్తున్నాయి. తమిళ్లో హిట్ అయిన విసారణ అయిన తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయి. ఏదో తూతు మంత్రంగా కొన్ని సినిమాలు అట్టడి చేస్తున్నాం, కానీ మనసు పెట్టి ఈ సినిమా హిట్ అవ్వాలి, అద్భుతంగా ఆడాలి, సప్తగిరి నిలబడాలి, ప్రొడ్యూసర్ గారు నిలబడాలి, పరిశ్రమలో జనం బ్రతకాలి అని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తా చేసిన సినిమా సప్తగిరి ఎక్స్ప్రెస్. అద్భుతమైన సినిమా అండి. మంచి మనసు ఉన్నాడు ఆ పిల్లడు, నేను ఏదో అనుకున్నాను కానీ మంచి మనసు ఉన్నాడు. మరి ప్రొడ్యూసర్ గారితో నాకు అంత పరిచయం లేదు, కానీ మంచి టీం అండి, అద్భుతమైన టీం. గోపాల్ గారి దగ్గర నుంచి, అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి, రాజు దగ్గర నుంచి, ప్రసాద్ మొత్తం అందరూ అద్భుతమైన టీము. ఈ సినిమా ఆడితే పరిశ్రమలో బతుకుతారు, చిన్న నిర్మాతలు బతుకుతారు, పరిశ్రమ బతికిద్ది. ఇది జీవితంలో మరో పెద్ద స్టెప్, నో డౌట్. సినిమా అయితే మాత్రం అవుట్పుట్ బ్రహ్మాండంగా వచ్చింది, నో డౌట్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇదే స్టేజ్ మీద నుంచే లవర్ సినిమా గురించి మాట్లాడాను. ఆ సినిమా గురించి మాట్లాడిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉందో మీరు చూసే ఉంటారు. దాని తర్వాత ఈ సినిమాలో మీకు మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను. ఈ సినిమాలో
నాకు నేను పొగుడుకోవడం కాదండి, చాలా గొప్పగా నటించాను అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ ఇస్తే ఆ రోజు మీరు తప్పకుండా సప్తగిరి చెప్పిన మాట నిజమరా అంటారు. మ్యాక్సిమం సప్తగిరి విశ్వరూపం చూస్తారు సినిమాలో, అలా వచ్చింది సినిమా. అంత కాన్ఫిడెంట్గా ప్రామిస్గా ఉన్నాను, నో డౌట్. అలాగే సప్తగిరిని నమ్మి సినిమా తీయడం అనేది ఒక పెద్ద గగనం, దాని గురించి ఎంత చెప్పినా తక్కువ. అలాంటిది ఒక ప్యాషన్తో ఒక ప్రొడ్యూసర్ అంటే మాస్టర్ సోమేపతి అధినేత రవికిరణ్ గారు నేను వెళ్ళి అడిగిన వెంటనే ఒక విషయం చెప్తానండి, ప్రపంచంలో ఎవరు కూడా నాపైన ఇంత బడ్జెట్ పెట్టరా ఆయన పెట్టేశారు. సో నిజంగా సార్ ఎందుకు పెడుతున్నారు సార్ మీ ఇంత ఇంత డబ్బు అవసరం లేదు కదా నేను ఇలా చేయగలనంటే, లేదా నాకు ప్యాషన్ ఉంది నువ్వు మంచి కథ చెప్పావు అట్ ద సేమ్ టైం మంచి అవుట్పుట్ చూపిస్తున్నావు డైలీ నాకు, ఇంక నీకు ఈ సినిమా పెట్టడానికి నాకేముంది, నాకు ప్యాషన్ కోసం పెడుతున్నాను సినిమా చేయి, నో డౌట్. డబ్బుల గురించి ఏమాత్రం మైండ్లో పెట్టుకోకు, అవుట్పుట్ నాకు చూపిస్తుండో నేను హ్యాపీగా ఉంటే చాలన్నారు. అటువంటి అవుట్పుట్ ఆయన చూపించాం, ఈరోజు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు, నో డౌట్. అండ్ వన్ మోర్ థింగ్, ప్రేమ కథ చిత్రం తర్వాత చాలా బిజీ అయిపోయాను నేను. ఎంత బిజీ అయిపోయానంటే తినడానికి కూడా టైం లేనంత బిజీ అయ్యాను. ఒక 2-3 సంవత్సరాలు అలా జరిగింది లైఫ్. ఆ 2-3 సంవత్సరాల్లో నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయండి. మీకు పైకి ఎంత యాక్టివ్గా ఉండొచ్చు కానీ ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ మీన్స్ అంటే చాలా సమస్యలు ఉంటాయి, అంటే మన డైజెషన్కి సంబంధించి కానీ చాలా సమస్యలు ఉంటాయి. నేను చాలా మెడిసిన్స్ వాడాను, అంటే ఆయుర్వేదం వాడాను, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను, ఎక్కడ అసలు నాకు ఏది కూడా క్యూర్ కాలేదు. ఏంట్రా లైఫ్ రోజు ఇంత సంపాదించేస్తున్నాం, అంత సంపాదించేస్తున్నాం, కానీ ఒక్క క్షణం కూడా ఆరోగ్యంగా బతకపోతే ఎందుకురా లైఫ్ అన్నంత హీనస్థితికి వెళ్ళిపోయాను. బయట మాత్రం బాగా చాలా యాక్టివ్గా ఉన్నాను, అంటే ఆ సమస్యలు చెప్పుకోవడం సినిమా, గ్యాస్ ప్రాబ్లమ్స్, అన్డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఫుడ్ డైట్ వల్ల తీసుకోవడం వల్ల వచ్చిన, సరిగ్గా తీసుకోకుండా పోవడం వల్ల వచ్చిన సమస్యలు. ఎక్కడికి వెళ్ళినా తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే కానీ నాకు కంప్లీట్ క్యూర్ కావడం లేదు. ఆ సమస్యలు ఎలా వచ్చాయంటే నాపై నాకే విరక్తి చెందేంత హీనస్థితికి వెళ్ళిపోయాను. అప్పుడు ఒకనొక సందర్భంలో ఎవరో చెప్పారండి, అరే హోమియోపతి నీకు సెట్ అయిపోద్ది, అక్కడికి వెళ్ళరా చూడరా వన్స్ ట్రై చేయాలన్నారు. హోమియోపతి ఎక్కడికి వెళ్ళాలి? మా ఇంట్లో ఆంధ్రజ్యోతి బుక్ ఉంది, ఆయనకి సంబంధించి ఒక చిన్న ఆర్టికల్ చదివాను. అరే నా సమస్యలు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడికి వెళ్దాం, ఏం చేస్తాడో చూద్దామని ఆయన దగ్గరికి వెళ్ళాను. కొంచెం స్పీచ్ పెద్దదైనా ప్లీజ్ సార్ వినండి, నా లైఫ్ సంబంధించిన విషయం ఇది. ఆయన దగ్గరికి వెళ్ళాను, కలిశాను. ఓ సప్తగిరి నువ్వు అన్నాడు. అవును సార్ అన్నాను. మా పిల్లలు నిన్ను చూడాలంటున్నారయ్యా, ఒకసారి తీసుకురాను అన్నాడు. సార్ పిల్లలకి వెళ్ళిన సంగతి తర్వాత సార్, ముందు నన్ను చూడండి, నా పొజిషన్ ఏం బాగాలేదు, ఏ నీ సమస్య ఏంటి అన్నాడు. చెప్పాను ఇలా డైజెషన్ ప్రాబ్లమ్ సార్, చాలా అసలు పైకి నవ్వుతున్నాను కానీ లోపల ప్రతిక్షణం నరకం అనిపిస్తున్నాను సార్, 24 గంటలు ఉంటే 24 గంటలు బాధపడుతున్నాను సార్, ఎలా సార్ దీని నుంచి క్యూర్ అవడం నాకు అర్థం. చాలా చిన్న సమస్య తమ్ముడు, ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నాను అన్నాడు. దాదాపు ఒక 7 మంత్స్ నుంచి నరకం అనిపిస్తున్నాను సార్ అన్నాడు. 7 డేస్లో నీ లైఫ్ సెటిల్ చేస్తాను. సరే సరే, నేను కూడా సినిమాలు చూశాను సార్, చూద్దాం అది కూడా అనుకుంటాను. చివరికి ఫస్ట్ డే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, రిజల్ట్ కనపడలా. ఫస్ట్ ఒకరోజు సార్ నమస్కారం సార్ అని చెప్పి వచ్చాను. సెకండ్ డే ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది, రిజల్ట్ కనపడలా. థర్డ్ డే ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది, రిజల్ట్ కనపడలా. 4th డే కనపడలా. 5th డే ఏదో మన సినిమాలో షార్ట్లు ఉంటాయి, స్టాప్ బ్లాక్లో మాయం చేస్తే అయిపోతుందండి, అలా ఎవరో నాలో ఉన్న బాధని అలా చెయ్యి వేసి తీసి బయటికి పారేసినంత క్యూర్ అయిందండి 5th డేకి, నో డౌట్. ఆయన హస్తవాసి, నిజం చెప్తున్నాను, అది గాడ్ గ్రేస్. అటువంటి డాక్టర్ మన ముందు నిలబడ్డం, ఆయన ఇండస్ట్రీకి నేను ఇంట్రొడ్యూస్ అయ్యాను, నిజంగా చెప్తున్నాను గ్రేట్. ఆయనకి మించిన డాక్టర్ లేరు, ఎందుకంటే దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే, నేను అనుభవించాను. నా ప్రాబ్లమ్ని ఒక మాయం చేసినట్టు విధంగా నాలోంచి తీసి బయటకు వేసేశాడు, నన్ను ఈరోజు మీ ముందు ఇలా యాక్టివ్గా నిలబెట్టగలిగాడు. నిజంగా అంత గొప్ప డాక్టర్ అయినా ఈ ప్రాసెస్లోనే నా ఇంత నాకు నచ్చిన కమెడియన్కి ఈ ప్రాబ్లం ఉందా అని ఆయన హస్తవాసితో నాకు క్యూర్ చేసి, అట్ ద సేమ్ టైం ఈ ఫ్రెండ్షిప్లోనే నేను ఏదో ఒక చిన్న కథ చెప్తే దానికి ఒక బడ్జెట్ అడిగితే ఈ బడ్జెట్కి ఈ కథ ఏం సరిపోతాయా, నేను పెడతాను బడ్జెట్, నిజంగా నువ్వంటే నాకు ఇష్టం, నాకు ఇష్టమైనా కాకపోయినా మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకి నువ్వు చాలా ఇష్టం, మా కాలనీలో ఉన్న పిల్లలందరూ సప్తగిరి సినిమా తీస్తున్నట్టే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో నో డౌట్ నువ్వు ది బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నావు, నువ్వు స్టార్ట్ చేసి సినిమా అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా ఇద్దరు జర్నీ. ఈరోజుకి ఆయన ప్రతిక్షణం సప్తగిరి నేను ఒక మంచి సినిమా తీశాను, రిజల్ట్ ఏదన్నా కానీ అది సెకండరీ, అది దేవుడిచ్చే రిజల్ట్, అది ది బెస్ట్ నేను సినిమా తీశాను. ప్రతిరోజు ఆయన చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అలాగే మాకు దొరికిన రామ అంటూ రామకోటి రాసిన ఆయన రుణం తీర్చుకోవాలంత గొప్ప వ్యక్తి మా డిఓపి రామ్ ప్రసాద్ గారు. ఆయన వచ్చి నాకు బ్యాక్ బోన్గా ఈ సినిమాతో నిలబడడంతో
మా సినిమా రేంజ్ కానీ కలరింగ్ కానీ మొత్తం మారిపోయిందండి. నిజంగా నాకు ఆయన ఫోటోగ్రఫీలో నటించడమే ఒక అదృష్టంగా భావిస్తుంటే, ఆయన నా నేను హీరోగా నటిస్తున్న సినిమాకి రామ్ ప్రసాద్ గారు వర్క్ చేయడం, ఇవన్నీ అంటే రామ్ ప్రసాద్ గారు మా సినిమాకి ఎలా ఉపయోగపడ్డారు అంటే, రామ్ ప్రసాద్ గారు 100% ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు ఫోటోగ్రఫీ పరంగా. మనకు బిఫోర్ చాలా మూవీస్ చూసాం, లెజెండ్ కానీ ఎన్ని చాలా సినిమాలు తీస్తారు, బట్ ఆయన ఫోటోగ్రఫీ నాకు అవసరం ఎంత అవసరమో, బట్ దానికి మించి మాకు స్క్రిప్ట్కి సంబంధించి ఆయన మమ్మల్ని సరైన దారిలో నడిపించిన వ్యక్తి ఈ సినిమా ఎవరైనా ఉన్నారు అంటే రామ్ ప్రసాద్ గారు. ఫోటోగ్రఫీ డెఫినెట్లీ ఆయన బాగా చేస్తారు, నో డౌట్ అందులో, బట్ స్క్రిప్ట్ ఇలాగా సప్తగిరి ఇలా చేయాలి, ఇలా కాదు ఇలా చేయాలి, నేను చాలా పెద్ద పెద్ద సినిమాలు పనిచేశాను, నాకు చాలా స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉందంటే సరే చెప్పండి సార్ అంటే ప్రతి సీన్ని ఆయన దగ్గరుండి ఆయన మేకింగ్తో మమ్మల్ని సరైన దారిలో నడిపించాడు. ఆయన ఎలా నడిపించాడు అనేది సినిమా రిలీజ్ రోజు మీకు తెలుస్తుంది, నో డౌట్. అండ్ థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడే ముందు నేనే తీసుకున్నాను మైకు. అతని పేరు చాలా విచిత్రంగా ఉంటుంది, ఏదో నవ్వుతున్నారు, ఇందాక బుల్గానిన్ అతని పేరు. బుల్గానిన్ అంటే ఏదో పక్క రాష్ట్రం నుంచో వేరే రాష్ట్రం నుంచో పట్టుకొచ్చాను అనుకుంటారు, కాదండి, అసలు శిశులైన మన రామచంద్రాపురం కుర్రాడు కొబ్బరి చెట్టు కింద పుట్టాడు, బుల్గానిన్ అతని పేరు. నా ఫ్రెండ్స్కి కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కానీ ఒక విషయం బాగా తెలుసు, నాకు ఒక చిన్న మ్యూజిక్ టేస్ట్ ఉందని నమ్ముతారు అందరూ, ఎందుకంటే నేను ఒక బాత్రూమ్ సింగర్ని, రోడ్ సైడ్ సింగర్ని, బాగా పాడతాను, ఓన్లీ బాత్రూమ్ రోడ్ సైడ్లు మాత్రమే పాడుతుంటాను. అలాంటి నా మ్యూజిక్ టేస్ట్కి తగ్గ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలని నేను వెతుకుతున్నప్పుడు బుల్గానిని నేను వెతికి పట్టుకోవడం జరిగింది. సినిమా రిలీజ్ అయిన, ఇప్పుడు ఆడియో ఫంక్షన్ కూడా త్వరలో చేస్తాం, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ మరుసటి రోజే టాప్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లిస్టులోకి బుల్గానిన్ చేరుతాడు, నో డౌట్. ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు మా సినిమాకి. సప్తగిరిని ఇంకో కోణంలో ఈ సినిమాలో మీరు చూస్తారండి, నేను ఎక్కువ చెప్పడం లేదు, నేను చెప్తాను, నన్ను నమ్మి, నా నిజాయితీ నమ్మి, నా హార్డ్ వర్క్ నమ్మి నాకు రవికిరణ్ గారు ఈ సినిమా ఇచ్చారు. నాకు కూడా నాకున్న నాలెడ్జ్ ప్రకారం స్క్రిప్ట్ అంతా నేను రెడీ చేసుకున్నాను. ఈ స్క్రిప్ట్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయగల ఒక డైరెక్టర్ కావాలి నాకు. ఆ డైరెక్టర్ ఎలా ఉండాలి అంటే 100% నన్ను డీల్ చేయగలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తి ఎవరున్నారంటే నాకు చాలా సర్కిల్ ఉంది డైరెక్టర్లో, నేను ఒక లిస్ట్ వేసుకున్నాను, ఆ లిస్టులో మొదటి వచ్చిన వ్యక్తి అరుణ్ పవార్. ఈ మధ్య మన టాలీవుడ్ సినిమాలో, టాలీవుడ్ మూవీస్లో 90% మూవీస్కి సీజీ వర్క్ చేస్తున్న వ్యక్తి అతను, ఆయన అరుణ్ పవార్ ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తాడు. మన రీసెంట్ లాస్ట్ మూవీ ఆ కూడా ది బెస్ట్ సీజీ వర్క్ చేశాడు. అతనుకున్న టెక్నికల్ నాలెడ్జ్ కానీ, అతనుకున్న కామెడీ సెన్స్ కానీ, అతనుకున్న ఈ సబ్జెక్ట్ని కరెక్ట్గా డీల్ చేయలే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక అరుణ్ పవర్ ఒకరు మాత్రమే. అది కూడా మన స్క్రీన్ పైన చూద్దాం, నో డౌట్. మీ అందరికి షో వేసే నేను సినిమా రిలీజ్ చేస్తాను. ఈ బ్యానర్లో ఫస్ట్ బ్యానర్ లాంచ్ అవగానే నేను చేయటం, నాకు ఇది రెగ్యులర్గా అనుమతియే. అలా కాకుండా డాక్టర్ గారితో నాకు హోమియోపతి అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నా సొంత చెల్లెలు కూడా హోమియోపతి డాక్టర్ అండ్ చాలా ఆల్మోస్ట్ అన్నీ గిరి గారు చెప్పేశారు, ఇంకా మాకు ఛాన్స్ ఇవ్వలేదు. గిరి చెప్పింది 100% కరెక్ట్, ఎందుకంటే చాలా బాగా వచ్చింది సినిమా. అది నేను నాకు ఎలాగ సక్సెస్ కనిపించిందంటే, ఫస్ట్ లోగో వేసాము, గిరి హీరోగా చేశారు అంటే అన్న వద్దనాలి అనొద్దు అన్నాడు. కానీ ఒక సినిమాకి మెయిన్ లీడ్ అంటే మనం హీరోనే అంటాం. తను చాలా చాలా ఇంట్రెస్ట్గా చాలా ఎక్స్ట్రాడినరీగా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు, ఇంతకంటే ఇంకా స్ట్రాంగ్గా చెప్పడానికి లేదు. సప్తగిరి అండి, గమ్ముని ఇంట్లో కూర్చొని రాసుకుంటున్నాను, ఇంకా ఏం చేయాలి ఏం తెలీదు, రాసుకుంటున్నాను, ఫోన్ చేశాడు, ఏం చేస్తుంటే రాసుకుంటున్నాను దేనికి అన్నాడు, సినిమా కోసం అన్నాడు. ఏం రాసుకోవాల్సిన అవసరం, నేను రాసేస్తున్నాను రా అన్నాడు. నీకు హిట్ ఇవ్వబోతున్నాను, ఒక హిట్ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇవ్వబోతున్నాను, వచ్చేసాయి అన్నాడు. సో వెళ్ళి కలిస్తే సినిమా అంతా చెప్పాడండి, చాలా అద్భుతంగా ఉంది, మంచి కామెడీ మాస్ పల్స్ తెలిసిన వ్యక్తి సప్తగిరి. అతను చూసి చాలా నేర్చుకున్నాను డైరెక్షన్ పరంగా కూడా, నాకంటే ఎక్కువ డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అసిస్టెంట్గా చేశాడు. సో దాంట్లో నేను చాలా నేర్చుకున్నాను, నేర్చుకుంటూ డైరెక్ట్ చేసుకుంటున్నాను, ఈ సీన్ ఇలా కూడా తీయొచ్చు అని చాలా అవకాశాలు నాకు ఒక పాఠంలా అనిపించింది. ఇంకో విషయం చెప్పాలంటే, ఈ సినిమా ముఖ్యంగా ఇంత బారడానికి కారణం కూడా గిరినే. దాని తర్వాత చెప్పాల్సింది మన డిఓపి గారు అండి. ఫస్ట్ ఆయన డిఓపి అని చెప్పిన వెంటనే రామ్ ప్రసాద్ గారు మన సినిమాకి డిఓపి చేస్తానని గిరి చాలా సింపుల్గా చెప్పేశాడు. నాకు దండనింది లోపల, ఇన్ని సినిమాలు చేశాడు ఆయన, 60 సినిమాలు పైగా, ఆల్మోస్ట్ 65-70 సినిమాస్ చేశారు. ఆయన సినిమాకి ఈ సినిమాకి డిఓపి అంటే ఇప్పుడు ఇలా వణుకుతున్నాను, అప్పుడు కూడా అలాగే వణికాను నేను. ఈ షార్ట్ సార్,
ఇలా పెట్టండి అని చెప్పొచ్చా నేను ఏంటి నాకు అర్థం కాలేదు. దాని తర్వాత ఫస్ట్ డే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయినప్పుడు అరుణ్ చా ఏంటి షార్ట్ చెప్పు అన్నాడు. చెప్పన్నా సార్, ఒక్క నిమిషం సార్ అని చెప్పేసుకొని పక్కెళ్ళి ఏం చెప్పాలి తెలియక ఓకే ఇలా చెప్పొచ్చేమో అని వచ్చాను. సార్ ఇలా పెట్టవచ్చు షార్ట్ అంటే ఇలా కాదు ఇలా పెడదాం అన్నాడు. అవునా సరే సార్, ఇంకా బాగుంది అన్నాను. పెట్టాక గమ్మున ఒక చిన్న స్లిప్ తీసుకెళ్ళి రాసుకున్నాను, ఈ షార్ట్ ఇలా తీయచ్చు అని రాసుకుంటున్నాను. సో ఏమ ఇప్పుడు అంత ప్రతిదీ నాకు పాఠం అండి. గిరి దగ్గర నుంచి కొన్ని నేర్చుకుంటున్నాను, రామప్రసాద్ దగ్గర నుంచి కొన్ని నేర్చుకుంటున్నాను. నన్ను నాకు పనిచ్చి డైరెక్షన్ నేర్పిస్తూ డైరెక్షన్ చేయించుకున్నారండి వాళ్ళందరూ. చాలా హ్యాపీగా ఉంది నాకు. దీనికంటే ఇంకేం కావాలండి ఒక డైరెక్టర్కి? పని నేర్చుకుంటూ డైరెక్షన్ చేసుకుంటూ ఒక హిట్ సినిమా ఇస్తున్నారు నాకు. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంతకంటే ముఖ్యంగా మాట్లాడిన వ్యక్తి, ఈ స్టేజ్ మీద ఈ పరిస్థితి తీసుకోవాల్సిన వ్యక్తి మన రవికిరణ్ గారు, డాక్టర్ గారు. చాలా రుణపడి ఉంటాను ఆయనకి. నాకు సొంత తమ్ముళ్ళా చూసుకున్నాడు. ఇంత మంచి ప్రొడ్యూసర్ నాకు ఫ్యూచర్లో దొరుకుతా లేదో తెలియదు, కానీ బెస్ట్ ప్రొడ్యూసర్ అండి. నాకు నచ్చిన బెస్ట్ ప్రొడ్యూసర్ మన డాక్టర్ రవికిరణ్ గారు అండి. ఎంత సింపుల్గా చెప్పచ్చు అంటే ఎలా అంటే ఒక బ్యానర్ వాల్యూ కోసం తాపత్రయపడే వ్యక్తి అండి. అయితే సినిమా ఏదో ఇంత డబ్బు ఎందుకు, అంత డబ్బు ఇంక ఎప్పుడు ఏ రోజు కూడా అడగలేదు. మన గిరి నేను డిస్కస్ చేస్తుండగా మన రామప్రసాద్ గారు అందరూ డిస్కస్ చేసిన సాంగ్స్కి ఎలా వెళ్దాం ఏంటి అని, అది అంటే కూర్కు బెంగళూరు అలా వెళ్తే ఓకేనా, మన ప్రొడ్యూసర్ గారు ఏమంటారు అది అని కొంచెం టెన్షన్ పడ్డాం. బయట అవుట్డోర్ అంటే సార్, ఇప్పుడు వెళ్ళి ఆయన అడిగాం, సార్ సాంగ్స్ తీద్దాం అనుకుంటున్నాం ఒక బెంగళూరు అక్కడ ఎక్కడైనా మంచి ప్రదేశాలకు వెళ్ళి తీద్దాం అనుకుంటున్నాం, ఏమంటారు అంటే దీనికి అన్నారు సాంగ్స్ కానీ పోలాండ్ వెళ్దాం అన్నాడు. సార్ ఏంటి సార్ పోలాండ్ ఏంటి సార్ అన్నాను. నా సినిమా మామూలు సినిమా కాదు, నా బ్యానర్ నిలబడాలి, వాల్యూస్ ఉండాలి, రామప్రసాద్ గారిని డిఓపిగా పెట్టుకున్నాను, నన్న సప్తగిరి, ఈ యాక్షన్ అంతా ఎందుకు వేస్ట్ చేయాలి, నా బ్రాండ్ నిలబడాలి, సినిమా కోసమే పనిచేస్తున్నాను, సినిమా నిలబడుతుంది, బ్యాండ్ నిలబడుతుంది, నాకు నమ్మకం ఉంది, మీరు తీసిన దానికి ఈ నమ్మకానికి నేను డబ్బులు పెడతాను ఉన్నప్పుడు గిరిని నేనే అన్నాను అనమాట. మరి మీరెందుకు హీరోగా చేయకూడదు దీని విషయంలో, చేస్తే బాగుంటుంది కదా అంటే, సార్ ఇంకా నేను అది డిసైడ్ అవ్వలేదు ఎలా చేద్దామంటే, నువ్వు చేయబ్బా ఉంది, అందులో ఏముంది ప్రాబ్లం, మనం చేయొచ్చు కదా, ప్రాబ్లం ఏముంటుంది అని చెప్పాను. ఆ తర్వాత బడ్జెట్ డిస్కషన్ వచ్చింది, నేను అన్నాను ఐ విల్ డూ, నేను మీ వెనక ఉన్నాను, మీకు ఎందుకు వరి అవుతారు, యూ జస్ట్ గో హెడ్, మనం చూద్దాం, బెస్ట్ ప్రోడక్ట్స్ ఇద్దాం, ప్రోడక్ట్ మంచిదైనప్పుడు లేదా క్వాలిటీ మంచి సినిమా వచ్చినప్పుడు జనాలు ఆదరిస్తారు. అది ఎన్నోసార్లు రుజువు అయింది మనకి. మంచి సినిమాలు వచ్చినప్పుడు అది చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడడానికి ఉంటూ, మంచి సినిమానా కాదా, ఎవరైనా చూసేది మంచి సినిమానా కాదా, దట్ ఈస్ వాట్ ద పీపుల్ విల్ సీ. అదే నేను చెప్పాను, గో హెడ్ అన్నాను. గత 6 మంత్స్ నుంచి ఈ ప్రాజెక్ట్స్ మీద ఉన్నాం. 6 మంత్స్లో రకరకాలుగా వెళ్ళాము. ఆ తర్వాత అర్థమైంది మూవీ తీయడం అంటే ఎంత కష్టం, ఎంత కష్టపడతారు, 24 డిపార్ట్మెంట్స్ ఎంత ఇబ్బంది పడతారు, ఎన్ని రెయిన్బోలు కష్టపడతారు అనేది అర్థమైంది. కొన్నిసార్లు సీన్ క్లిక్ అవ్వకపోతే ది గో అండ్ డూ వర్క్ అనమాట. సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్, నైట్ 3-4 ఐ జస్ట్ వండర్డ్ అనమాట. కష్టపడితే డాక్టర్సే చాలా కష్టపడతారు అనుకునేవాడిని, బట్ ఈవెన్ మూవీలో ది పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. అంటే యాజ్ ఏ నేను కొత్త ప్రొఫెషన్కి, మనం ఏదైనా మూవీ కొంత బాగాలేకపోయినా ఇమీడియట్ క్రిటిసైజ్ చేస్తాం, ఎందుకు ఇలా చేశారు ఏం చేశారు, కానీ ఎంత కష్టం ఉంటుంది అని వెనుక. ఒక మూవీ రావాలంటే ఎంత కష్టపడాలి, ఎంతమంది టీమ్ మెంబర్స్, 150-200 మెంబర్స్ కష్టపడితే ఒక మూవీ ప్రోడక్ట్ వస్తుంది, దాని 2 నిమిషాల్లో జనాలు జడ్జ్ చేసి పడేస్తారు. సో నేను అనేది ఏంటంటే, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇండస్ట్రీ అండి. తెలుగు ఇండస్ట్రీ విషయంలోకి వస్తే నేను వచ్చిన తర్వాత చాలామంది చెప్పారు, ఏం డాక్టర్ గారు మీరు ఇలా వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, దోసేస్తారండి బాబు మిమ్మల్ని, అసలు మిగలనీరు, అసలు నథింగ్ అని చెప్పారు. బట్ గిరి లాంటి వ్యక్తిని నేను నమ్మి వచ్చాను యాజ్ ఈస్ ఫ్రెండ్. వచ్చిన తర్వాత ఒకటే విషయం, మనకి మంచి వాల్యూస్, మంచి దృక్పథంతో, ఒక మంచి ప్యాషన్తో మనం వెళ్ళగలిగితే మంచి వాల్యూస్ పీపుల్ దొరుకుతారు, మంచి పీపుల్ దొరుకుతారు. మీరు ఏంటో మీరు పబ్లిక్ చెప్పగలగాలి, మీ టీం చెప్పగలగాలి, మీ టీం లీడ్ చేయగలగాలి. మీకేం కావాలి, మీ సినిమా ఇది కావాలా, ఇంకా వేరే యావగేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా సినిమానే తీద్దామని వచ్చారా? సినిమా తీద్దామని వచ్చినప్పుడు డెఫినెట్గా విల్ గెట్ ద బెస్ట్. మీకు సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుద్ది ఈ సబ్జెక్ట్ మనకు బాగా క్లిక్ అవుద్దా అవదా, ఆ మాత్రం సెన్స్ లేకుండా మనం చేయాలనుకుంటే కష్టం. అది అలా చేస్తా చేశానండి. బట్ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ గుడ్ ఇండస్ట్రీ అండి. నేను అనేది ఏంటంటే, మన భారతదేశంలో అవుట్ ఆఫ్ మొత్తం క్యాలిక్యులేషన్స్ చేసినట్లయితే తమిళ్ ఫస్ట్, హిందీ వుడ్ దాదాపు 49% తీసుకుంటే 19% తమిళ్ ఇండస్ట్రీ ఉంది. అన్ని లాంగ్వేజెస్ కలిపితే 14% ఉంటే ఒక తెలుగు పర్సెంట్ మాత్రమే 17% క్యాచ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. అంత మంచి ఇండస్ట్రీకి నేషనల్ అవార్డు రావడానికి తన్నుకుంటున్నారు, లేదా మనం ఒక లెవెల్కి పంపించుకోవడానికి తన్నుకుంటున్నాం. అంత ఇబ్బంది ఎందుకు మన ఇండస్ట్రీకి? నేను కొంచెం తెలుగు భాష అభిమానినే. నేను అనుకునేది ఏంటంటే, మనం ఎందుకు మంచి సినిమాలు తీయడం మొదలెట్టకూడదు? ఎవరో తీయమని సలహాలు చెప్పడం వేరు, మనం దిగటం వేరు. ఫస్ట్గా ఒక చిన్నగా ఇది చేయాలని చెప్పి సప్తగిరితో, సాయి సైలెడ్ సినిమాటిక్ క్రియేషన్స్తో ల్యాండ్ అయ్యామండి.
మంచి జరిగింది. 6 మంత్స్ జర్నీ ఇస్ వెరీ హ్యాపీ. సాంగ్స్ విషయంలో ఫస్ట్ సాంగ్స్ విన్నాను, విన్న తర్వాత క్వాలిటీ విషయంలో మాట్లాడాము. దెన్ యాజ్ ఈ అరుణ్ చెప్పినట్టుగా కూర్గ్లో తీద్దామా బెంగళూరులో తీద్దామా, నేనే పుష్ చేశాను. అది కాదండి, క్వాలిటీ ఉండాలి, మంచి సీనరీస్ ఉండాలి, స్టాండర్డ్స్ నిలబడాలి. మనం ఈ తెలుగు సినిమాని మేము నేను 3 రాష్ట్రాల్లో చదువుకున్నాను, మహారాష్ట్రలో, కర్ణాటకలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో. మన తెలుగు ఇండస్ట్రీ గురించి జనాలు ఏం మాట్లాడుకుంటారు? నేను కర్ణాటకలో చదివేటప్పుడు గరణ బుల్లోడు అక్కడ 100 డేస్ ఆడింది. ఎందుకు ఆడింది? వాడికి లాంగ్వేజ్ కూడా రాదు. చూశారు, జనాలు ఎంజాయ్ చేశారు, 100 డేస్ ఆడిచ్చేశారు. ఓహో, అలా ఉన్న ఇండస్ట్రీని మనం ఎంత స్టాండర్డ్లో చూపించాలి, ఏ విధంగా మన సినిమాని చూపించాలి, ఎలా ప్రొజెక్ట్ చేయాలి? దెన్ ఐ సెడ్, లేదండి రామ్ ప్రసాద్ గారు, మీరు ఇలాగే తీయండి, ఎక్స్పెండిచర్ మీరు ఆలోచించద్దు. కొంత మైథలజిక బిట్లు అయితేనేమి, క్వాలిటీ విషయంలో అయితేనేమి, ఫైట్స్ విషయంలో అయితేనేమి, సాంగ్స్ విషయంలో అయితేనేమి. బుల్గానీని బాగా ఇబ్బంది పెట్టాం సాంగ్స్ విషయంలో, 10 సార్లు అయినా తిప్పించుంటాం, ఇది కాదు ఇది కాదు ఇది కాదని. అలా సాంగ్స్ కూడా పోలాండ్ మొత్తం, పోలాండ్ దేశంలో అక్కడ వాళ్ళు గవర్నమెంట్ అయితేనేమి, వాళ్ళు చేసిన సపోర్ట్ కూడా థ్యాంక్స్ అండి. వాళ్ళు చాలా బాగా సీనరీ క్యాచ్ చేశారు. రామ్ ప్రసాద్ గారు, అరుణ్ గారు మంచి కథ లీడ్ చేశారు. ఇంకా సప్తగిరిని చెప్పాల్సిన అవసరం లేదు, ఈజ్ బోర్న్ కమెడియన్ అండి, ఈజ్ వెరీ గుడ్ ఎనర్జీ అండి. ఆయన దగ్గర ఉంటే యూ విల్ గెట్ మ్యాక్సిమం ఎనర్జీ, పాజిటివ్. ఎప్పుడు చూసినా పాజిటివ్గా మాట్లాడతాడు, ఎందని పుష్ చేస్తాడు.